Telangana field assistant ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత 6 నెలలుగా తమను విధుల్లోకి చేర్చుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోవాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. యూనియన్ ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. గత 15 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో ఉద్యోగులుగా కొనసాగుతున్నామని సమ్మె చేసి విరమించినప్పటికీ తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం లేదని జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ అధ్యక్షుడు పత్యం యాదగిరి అన్నారు. గ్రామ పంచాయతీలో చేయని పనులు లేవంటూ అన్ని రకాల పనులు చేస్తూ వచ్చామని తమను నమ్ముకుని వేలాది కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలోకి తీసుకువెళ్తూ విధులు నిర్వర్తించామని చెప్పారు. గత 6 నెలలుగా జీతభత్యాలు లేకపోవడంతో రోడ్డును పడ్డామని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా కొనసాగుతున్నాం. ఈ మధ్యనే 4779 అనే సర్క్యులర్ తీయడం వల్ల చాలామందికి అన్యాయం అయిపోయామని మేము ఈ సంవత్సరంలో మార్చి 12 నుంచి సమ్మెలోకి వెళ్ళాము. సమ్మెలోకి వెళ్ళి కరోనా వచ్చిన నేపథ్యంలో 11 రోజులు సమ్మె చేసి విరమించుకోవడం జరిగింది. మళ్ళీ విధుల్లోకి జాయిన్ చేసుకోవడం అంటే కాలయాపన ఇస్తారు. మమ్మల్ని ఇంతవరకు కూడా విధుల్లోకి జాయిన్ చేసుకోలేదు. మాకు ఇవి 6 నెలలు ప్లస్ అవి 4 నెలలు 10 నెలల నుంచి సాలరీస్ లేవు. దయచేసి మమ్మల్ని, మాది చాలా బీద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన కుటుంబాలలో చాలామంది నిరుపేదలు ఉన్నాం. దయచేసి మా యందు దయచలిసి సీఎం గారు, మా సంబంధిత మినిస్టర్ గారు ఇప్పటికైనా మా యందు దయచలిసి మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని. గత 14 సంవత్సరాలుగా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఫీల్డెంట్గా ప్రతి గ్రామంలో అందరం ఉన్నాం. ఇక్కడ ఫీల్డెంట్గా పనిచేస్తున్నాము. ప్రతి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి ప్రోగ్రామ్ను, ప్రతి పథకాన్ని మేము గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో తీసుకుపోయి ప్రతి పథకాన్ని విజయవంతం చేసి చాలీ వేతనాలతో గత 14 సంవత్సరాలుగా మేము ఫీల్డెంట్ కొనసాగిస్తున్నాం. గత సంవత్సరం 2019 డిసెంబరు నెలల 479 జీవో నంబరు, ఆ జీవో సర్క్యులర్ పెట్టి మా బతుకులను ఆగమం చేసింది.